ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూలు వేయండి అమ్మా. ఓం తుశ్చై నమః, ఓం పుష్టై నమః, ఓం మత్స్యై నమః, ఓం ధృత్యై నమః, ఓం శాన్యై నమో నమః, ఓం స్వస్తి మత్స్యై నమో నమః, ఓం కాంత్యై నమో నమః, ఓం నందిన్యై నమో నమః, ఓం విఘ్ననాశిన్యై నమో నమః. ఓం తచ్చన్యోరావృణి మహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యా ఊర్ధ్వం జిగాతు భేషజం శర్ణో అస్తు ద్విపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. చాలా థ్యాంక్స్ రా, ఈ కార్యక్రమం ఆపడానికి మీ ప్రయత్నం మీరు చేశారు. కానీ ఆ పృథ్వీ పున్నమిల వల్ల మన ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. కానీ మా పెద్ద మా చెరువు వేలం పాడలేదనేసరికి దొరికిపోతామేమో అని భయమేసింది. కానీ మీరు చాలా మంచోళ్ళురా, తన్నులు తిన్నారే కానీ నా ఉప్పు తిన్న విశ్వాసం మాత్రం ఉంచుకున్నారు. నా పేరు చెప్పకుండా పారిపోయి వచ్చేశారు, అందుకోసమైనా మీకు నేను డబ్బులు ఇవ్వాలి. తీసుకోండి. ఏదైనా అవసరం వస్తే సిగ్నల్ ఇస్తాను, ఇటువైపే ఉండండి. ఛాన్స్ దొరికితే వాడని మళ్ళీ దెబ్బ కొడదాం. అన్నా, నేను మాత్రం ఆ పొన్నమిని వదిలిపెట్టనన్నా, అంతమందిలో నన్ను కాల్తో తంటదా? సరే సరే, నేను ఎక్కువసేపు కనిపించకపోతే ఆ పున్నం ఇదంతా నేనే చేయించాననుకుంటుంది. నేను చెప్పేంత వరకు మీరు ఏరియా వదిలి వెళ్ళదు, వెళ్ళి ఇక్కడే దగ్గరలో ఉండండి. అలాగేనా? వెళ్ళండి. అమ్మా, ఈ పిండాలు తీసుకుని ఆకులో పెట్టండి. మీ అమ్మగారికి హారతి ఇవ్వండి అమ్మా. మయూక ఏంటి? ఏంటి వైదిక గారు, జాబిలిని పట్టుకుని మయూక అంటున్నారు? పున్నమి, ఒక్కసారిగా మంటలు చూసేసరికి నాకు భయం వేసేసింది. జాబిల్లి నాకు మయూక అనిపించింది, అందుకే మయూక అని అరిచాను.
ఏదో జరగరానిది జరిగేలా సూచనలు వస్తున్నాయి. ఇందాకే ఫోటో కింద పడిపోయింది. ఎవరో వచ్చి పిండ ప్రదానాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇలా మంటలు రేగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకేదో అనర్థం జరుగుతుంది అనిపిస్తోంది. ఈ అమ్మాయి నిజంగా మీ ఇంటి వారసురాలేనా? పంతులు గారు, ఈవిడ నిజంగా మీ కూతురేనా? నా కూతురే. ఇలాంటి పనులు వారసురాలు కాకుండా వేరే ఎవరైనా చేస్తే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాబిల్లి కమలి కన్నకూతురు పంతులు గారు, అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఇందాక జరిగిన విషయాల గురించి మీరేమీ ఆలోచించకండి. ఫోటో పడబోయింది, ఏదో యాక్సిడెంటల్గా జరిగింది అంతే. ఈ పిండ ప్రదానాన్ని ఆపాలని చూసింది ఎవరో ఆకతాయిలు. ఇప్పుడు ఇలా జరగడం కూడా పొరపాటున జారి పడిపోయి ఉంటుంది అంతే తప్ప మరింకేమి లేదు. కానివ్వండి, కార్యక్రమాన్ని జరిపించండి పంతులు గారు. రండమ్మా. ఇదేంటి, ఏం చేసినా నానమ్మ ఈ కార్యక్రమాన్ని ఆపేలా లేదు. ఇప్పుడేం చేయాలి? జాబిల్లి కూర్చోమ్మా. జాబిల్లి వెళ్ళమ్మా. జాబిల్లికి కళ్ళు తిరిగినట్టుగా ఉన్నాయమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.